వాళ్ళలోని థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. యేసు నెక్స్ట్ ప్రభు సర్వశక్తి మంతుడా, ఇదిగో ప్రభు అయ్యా మరోసారి యొక్క సాయంకాల సమయంలో నీ పరిశుద్ధ లేఖన భాగం నుండి అనేక విషయాలు నేర్చుకోవడానికి నీ పాస్టర్కి నువ్వు నడిపించిన దాన్ని బట్టి వందనాలు. ఇప్పుడు వచ్చిన ఒక్కొక్క బిడ్డను బట్టి వందనాలు ప్రభు. ఒక్కొక్కరితో మాట్లాడి ప్రత్యేకించి ప్రవచనములు దానికి నెరవేర్పు గురించి ప్రభు మేము నేర్చుకుంటుండగా ప్రభు, ఏ రకంగా ప్రభు ఏర్తండి మీరు వాగ్దానం చేశారో నీ ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రభు ముందుగానే ప్రభు ఏ రీతిగా అయితే తెలియపరిచి దాన్ని ఏ రీతిగా నెరవేర్చారో దాన్ని స్పష్టముగా ప్రభు మేము అందరూ అర్థం చేసుకొని నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అని ప్రభు గ్రహించి విశ్వసించి మేమందరము కూడా ప్రభు ఇంకా విశ్వాసం బలపడినట్లుగా పవిత్రాత్మలో ఒక కృప చూపించమని కలిపి నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసునామ అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును వెళ్ళారా. మనము గడిచిన దినములో మరి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి ప్రవచనములు మరియు దాని యొక్క నెరవేర్పు గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఎందుకు ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి అన్నప్పుడు ఏమని వెళ్ళారా, దేవుడు ఏ రీతిగా అయితే మాట ఇచ్చి అనగా వాగ్దానం చేసి అంటే ముందుగానే తెలియపరిచి ఆ తెలియపరిచిన మాటలను ఏ రకముగా మరి నెరవేర్చాడో దాన్ని మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథం పట్ల మనకేం కలుగుతుంది, గొప్ప విశ్వాసం కలుగుతుంది. అవును, ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడినటువంటి మాటలన్నీ కూడా మరి దేవుడు మాట్లాడినవి, అవి నిత్యముగా నెరవేర్చబడినవి, నెరవేర్చబడబోతుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఇప్పటికీ అనేక ప్రవచనాలు ఉన్నాయి. అర్థమైందండి, అనేక ప్రవచనాలు ఉన్నాయి. కొన్ని నెరవేర్చబడింది, కొన్ని నెరవేర్చబడుతుంది, కొన్ని నెరవేర్చబడబోతుంది. అర్థమవుతుందండి, ఈ యొక్క ప్రవచనాలు అనేక విషయాలు, కొన్ని యేసు ప్రభు గురించి రాయబడి ఉంది, అలాగే ప్రపంచ దేశాలు ఏ రీతిగా ఉండబోతుందో రాయబడి ఉంది, అలాగే ఈ భూలోకము అంతం ఏం కాబోతుందో రాయబడి ఉంది, అలాగే రక్షణ పొందిన విశ్వాసులకు దేవుడు కలగచేయబోయేటువంటి మహిమగల స్వాతంత్రం గురించి కూడా వ్రాయబడి ఉంది. కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకుంటున్నప్పుడు మనలో నిజమైన విశ్వాసం పెరిగి ఇంకా కూడా దేవుని వాక్యం పట్ల నమ్మకం కలిగి ఇంకా ఏ యొక్క ప్రవచనం నెరవేర్చబడబోతుందో అవి కూడా నిత్యముగా నెరవేర్చబడుతుందని మన ఆత్మీయ జీవితాన్ని చక్క చేసుకొని ప్రియమైన బిడ్డలారా, మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి రాబోతున్నటువంటి నిత్యత్వం కొరకు మనం అందరం కూడా ఎదురు చూడటానికి మనలో ఆసక్తి ఆకలి కూడా పెరుగుతూ ఉంది. అందుకొరకు ఈ విషయాన్ని మనము ధ్యానిస్తున్నాం. మనం పోయిన వారంలో చూసాము పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట యేసు ప్రభు గురించి వ్రాయబడినటువంటి యొక్క ప్రవచనాలు. ప్రియమైన బిడ్డలారా, మనం చూసాం మరి స్త్రీ సంతానముగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరి జన్మిస్తాడు అన్న విషయము ఏ రీతిగా నెరవేర్చబడిందో, మరి ఏ రకంగా యేసు ప్రభు స్త్రీ సంతానముగా జన్మించాడో, మరి కాలం సంపూర్ణమైనప్పుడు ఏ రకంగా ప్రభు మరి స్త్రీ యొద్ద పుట్టి మనమంతరం కూడా దత్తపుత్రము కావాలని ప్రియమైన ధర్మశాస్త్రం లోబడిన వాడు అయ్యాడు అని ప్రియమైన గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయములో నుంచి మరి ఒక మాటను చదువుకున్నాం. దాన్ని చదువుకున్న తర్వాత మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన పిల్లారా, మనందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రియమైన బిడ్డ 4వ వచనం చదువుకున్నా, 4-5. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడయ్యను. ఈ రీతిగా మరి ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానం గురించినటువంటి యొక్క ప్రవచనము నెరవేర్చబడింది. ఇప్పుడు రెండవదిగా ప్రియుడారా ఇదే వచనం చదువుదాం. ఆదికాండము ప్రియుడారా 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగ చేసుదను.
అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమెల మీద కొట్టుదు అని చెప్పాను. నీవు దాని మడిమెల మీద కొట్టుదువు అంటే అది తన కాలను ఏం చేస్తుంది, ఇది సాతానికిని శ్రీ సంతానానికిని ప్రియుల ఆది నుంచి కూడా వైరము కలిగి ఉంటుందని మరి మనం చూస్తూ ఉన్నాం. చూచిన రీతిగానే ఒక రీతిగా భౌతికంగా మనం చూసినప్పుడు సర్పానికిని మానవులకి కూడా దేవుడు ఏం చేశాడు, వైరము కలిగి ఉన్నాడు కదా. కేవలం భౌతికంగానే ఆత్మీయంగా కాకుండా భౌతికుడు మనం ఎక్కడైనా పామును చూసినప్పుడు ఏం చేస్తాం మనము, వెంటనే దాని తలకాయ చిత్త కొట్టి చంపేస్తుంటాం. అలాగనే ప్రియమైన బిడ్డారా, ఇది కేవలము మరి క్రిస్టియన్ దేశాలే కాదు, ప్రపంచంలో ఏ మనుషుడైనా ముఖ్యంగా మన హిందూ దేశంలో కూడా సర్పాన్ని చంపినప్పుడు ఏం చేస్తారు, తలకాయని నలగొట్టి చంపుతూ ఉంటారు. అర్థమైందా, కేవలం రాయబడ్డమే కాకుండా అక్షరార్థముగా ఏం చేస్తున్నారు, ప్రతి మనిషి కూడా సర్పాన్ని చూసినప్పుడు దాని తలకాయ చిత్తం కొట్టి చంపుతారు. ఇది ఏం చూపిస్తుంది అంటే శ్రీ సంతానము నిత్యముగా ఒక దినము నీ అధికారాన్ని ఏం చేస్తుంది, నాశనము చేస్తుంది అని దాని యొక్క అర్థం. ప్రేమైన బిల్లారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ స్త్రీ సంతానం ఎవరు అని మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు, ఈ యేసుక్రీస్తు యొక్క మడిమను అది ఏం చేస్తుంది, కొడుతుంది అని చూస్తున్నాం. నీవు దాని మడిమెల మీద కొట్టుదువు అన్న ప్రవచనము ప్రియమైన బిల్లారా మరి పరిశుద్ధ గ్రంథంలో నెరవేర్చబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి ప్రియమైన బిల్లారా, ప్రియమారా మరి ఎబ్రీ రాసిన పత్రిక 2:14, ఎబ్రీ రాసిన పత్రిక 2:14 చదవండి. ఎబ్రీ రాసిన పత్రిక 2:14 ఎబ్రీలు 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యము లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములో పాలివాడాయను. ఏల అనగా ఆయన ఎంత మాత్రం దేవదూతుల స్వభావం ధరించుకొనక అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనెను. ఇక్కడ మనం చక్కగా రాయబడిన మాట ఏంటి తెలుసా ప్రియమైన బిల్లారా, మరి ఇక్కడ ఏం చదువుతున్నామంటే ప్రియమైన బిల్లారా మరి యేసు క్రీస్తు ప్రియులారా రక్త మాంసము గలవాడై ఏం చేశాడు, మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటానికి ఏం చేశాడు ఆయన, ప్రియ మరి ఈ లోకంలోకి రక్త మాంసం దారిగా మాంసధారిగా ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ చదువుతాం ప్రియమార 3:15 ఆది కాండంలో మనం చూసినప్పుడు మనకేం కనపడుతుందంటే మొట్టమొదటిగా ఆమె సంతానం ఆమె సంతానమునకును వైరము కలగజేసి అది నిన్ను తల మీద కొట్టును. అది అంటే ఎవరు, ప్రభువైన యేసు క్రీస్తు. అర్థమైందండి, అది అంటే ఎవరు, ప్రభువైన యేసు క్రీస్తు. అది అంటే ఏంటి, స్త్రీ సంతానం ఏం చేస్తుంది, తల మీద కొడుతుంది. అంటే ఏ యొక్క మరణ అధికారము కలిగి ఉన్నాడో సాతానుడు వాని యొక్క అధికారం ఏం చేస్తున్నాడు, యేసుక్రీస్తు కొట్టేస్తున్నట్టుగా చూపిస్తున్నాడు. అదే ఎబ్రీ రాసిన పత్రిక మనం చూస్తాం. ఏంటిది ప్రియమారా, మరణము యొక్క బలము గల అపవాదిని ఏం చేస్తున్నాడు ప్రియమారా, నశింప చేస్తూ ఉన్నాడు. ఏం చేశాడు, మరణాన్ని నశింప చేశాడు. అంటే అపవాది యొక్క అధికారం ఏం చేశాడు, యేసుక్రీస్తు నాశనం చేశాడు. అక్కడ ఆది కాండంలో నాశనము చేస్తాడు అని ప్రియమారా ప్రభు అక్కడ చెప్పిన రీతిగానే ప్రభు అని యేసుక్రీస్తు కల్వారి శిలువలో మరణించడం ద్వారా సాతాను యొక్క అధికారం ఏమైపోయింది, కొట్టివేయబడినది. సాతాను యొక్క అధికారం ఏమైపోయింది, కొట్టివేయబడింది. తల మీద కొట్టమంటే ఏంటంది, తలాంటి అధికారం చూపిస్తుంది. సాతాను యొక్క అధికారం ఏం చేశాడు ప్రభు, నాశనము చేశాడు. ఇప్పుడు వాడికి అధికారం లేదు, వాడికి అధికారం ఏమీ లేదు. సాతానికి ఏ మాత్రము కూడా మానవుల మీద అధికారం లేదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి.
అందుకే సాతానుకు భయపడవలసిన పని లేదు. చాలా మంది సైతానికి ఎక్కువ భయపడుతూ ఉంటారు. అర్థమైందండి, నీవు సైతానికి భయపడితే అది కూడా నేను చేస్తుంది భయపెట్టిస్తూ ఉంది. సాతాను యొక్క తలను దేవుడు ఏం చేశాడు? చిత్తగొట్టాడు. ఆనాడు దేవుడు సర్పముతో ఏమన్నాడు? అది తల మీద నిన్ను కొట్టును అన్నాడు. అదే రీతిగా ప్రభువైన యేసు ఏం చేశాడు? సాతాను యొక్క తలను చిత్తగొట్టాడు. దాని అధికారం ఏం చేశాడు? లయము చేశాడు. అదే విషయము ఇక్కడ రాయబడింది 14:2. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారం మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా ఏం చేశాడంట? నశింప చేశాడు. ఇంకా స్పష్టముగా మనము తెలుసుకోవాలంటే ప్రేమ ద్వారా యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక ప్రియమైన పిల్లారా 3:8 చదవండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమైనను. ఎందుకు వచ్చాడంటే దేవుని కుమారుడు అపవాది క్రియలను లయము చేయటం కొరకు. అర్థమైంది, అపవాది క్రియలను ఏం చేయడానికి? లయము చేయటానికే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు, దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు చెప్తుంది. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఆ కల్వారి శిలువలో మరణించడం ద్వారా అపవాది యొక్క క్రియలను ఏం చేశాడైనా? లయము చేశాడు. దాని తలకాయను చిత్తం కొట్టాడు, తలకాయను కొట్టాడు, దాని అధికారమును తొలగించేశాడు అన్న ప్రవచనము యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. 3వదిగా ప్రియుడారా అదే 3:15 కూడా చదవండి. ఈ ప్రవచనంలో 3 భాగాలు ఉన్నాయి. అర్థమైంది, మొట్టమొదటిది ఏమో స్త్రీ సంతానముగా జన్మించడము 1, 2వది సాతాను యొక్క తలను చిత్తగొట్టము 2, 3వది భాగం ఏంటంటే ప్రియుడారా నీవు దాని మడి మీద కొట్టుతువు. నీవు అంటే ఎవరు? సర్పం ఏం చేస్తుంది? దాని మడిమెలను కొడుతుంది. అంటే మడిమె అంటే కాలు, కాలకేమో శిలలో వేయబడి చంపబడతాడు కదా. మరి యేసు ప్రభు కల్వారి శిలువలో ఏమయ్యాడు? మేకులో వేయబడింది. మడి మీద అపవాదం ఏం చేసింది? కరిసింది. అర్థమైందా? ఈ ప్రవచనం కూడా ఏమైంది? అక్షరార్థముగా నెరవేర్చబడినది. 1, స్త్రీ సంతానముగా జన్మిస్తాడు అనటము. 2వది ఆ స్త్రీ సంతానం ఏం చేస్తుంది? సాతాను యొక్క తలను చిత్తగొడుతుంది. 3వది సాతాను కూడా ఏం చేస్తుంది? ఆ యొక్క మడిమెను ఏం చేస్తుంది? కాటు వేస్తుంది. అనగా దాని శిలువ మరణం లేదు, యేసు ప్రభువుని కూడా ఏమో శ్రమలకు చూపిస్తూ ఉంది. ప్రియమైన అదే విషయం మనకి మత్తయి సువార్త 27:35 చదువుతాం చూడండి. మత్తయి సువార్త ప్రియమైన 27:35 వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకొనిరి. ఏంటంటమ్మా? వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి వారు ఆయన ఏం చేశారు? సిలువ వేశారు. అర్థమైందా? యేసుప్రభు ఏమైంది? సిలువ వేయబడ్డాడు. దానిని ప్రేమ నువ్వు మడిమెను కొట్టుదువు అని అక్కడ రాయబడి ఉంది. ప్రేమ అంటే సాతాను ఏం చేసింది? యేసు ప్రభు మడిమను కరిసినది. అర్థమైందండి. తర్వాత లూకస్ వార్త 24:39. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి. చూడండి, నేనే ఆయన అంటూ యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు. ఇదిగో నేనే ఆయనను. ఆయన అంటే ఎవరు? ఆయన ఎవరు? స్త్రీ సంతానము. ఏ యొక్క మరి ఆది కాలంలో ప్రవచింపబడిన స్త్రీ సంతానము. అదే ఆయనే నేను. ఇదిగో ఆయన అంటే ఎవరు? ఇదిగో నా చేతులకు మేకులకు, నా చేతులకును కాళ్ళకున్న మరి గాయపు గుర్తులను చూడండి, మేకుల గుర్తులు చూడండి. యేసు ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఆ యొక్క మడిమి మీద కొట్టబడిన వాడు
ఈయనే, ఆ ప్రవచనం నెరవేర్చబడింది. అర్థమైందండి. ఈ యొక్క 3వ అధ్యాయము 15వ వచనంలో ప్రియమైన పిల్లారా, 3 ప్రవచనాలు మనకు కనబడతాయి, 3 విభాగాలు కనబడతాయి. ఆ 3 విభాగాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? నెరవేర్చాడు. ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదట స్త్రీ సంతానకు జన్మించడము, సాతానుకు తలను చిత్తగొట్టడము, 3వది యేసు ప్రభువుకి సిలువ మరణము, ఆయన పొందిన బాధలను చూపిస్తుంది. ఆ 3 కూడా ఆది కాల ప్రవచింపబడినట్టుగానే మనకు ఏమైంది, అది నెరవేర్చబడినట్టుగా అక్షరార్థముగా ఏమైంది, నెరవేర్చబడినట్టుగా మనం చూస్తుంటున్నాం ప్రియమైన పిల్లారా. తర్వాత ఇదంతా కూడా పాత నిబంధన ముందుగా చెప్పబడి ప్రవచనము అక్షరార్థముగా ఏమైంది, నెరవేర్చబడింది. కాబట్టి ఎంత గొప్ప ధన్యత, పరిశుద్ధ గ్రంథం యొక్క మాటలు ఎంత ఉన్నది, ఉన్నట్టుగా ఏమైంది, నెరవేర్చబడినది. అందుకైన సర్వాధికారి అయిన దేవుడు ఆయన మాట చెప్పడం ఏమో నెరవేరుస్తాడు. అందుకని ఇంకా అనేక విషయాలు జరగబోతున్న విషయాన్ని కూడా మనం విశ్వసించి ఏం చేయాలి, మనం అందరూ కూడా సిద్ధపడవలసిన వారమే ఉన్నాం ప్రియమైన ద్వారా. దీని మూలంగా మీరు నిజంగా ఆత్మీయ సంబంధంగా మీరు ఆశపడ్డారని నమ్ముచున్నాను. ఇది కృపించినందుకు మనం అందరం దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ కొద్దిసిన ప్రార్థన గడుపుదాం. ప్రభు ఈ వాక్యము దీవించునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవుడు ఆనికి స్తుతులు, పరిశుద్ధుడు ఆనికి స్తుతులు, పరలోకపు దైవ మహానికి స్తుతులు, జీవముల దైవ మహానికి స్తుతులు ప్రభు. ప్రైజ్ ద లార్డ్. మహోన్నతుడు ఎంత అండి చూతులు, సర్వశక్తిమంతుడు ఆని చూతులు ప్రభు. అయా ఈ రాత్రికాల ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు, ఈ అవసరం కూడికలో ప్రభు, మేమందరం కూడుకుని ప్రభు తండ్రి, అయా పరిశుద్ధ గ్రంథంలో రాసినటువంటి మా నిమిత్తమైన ఇచ్చినట్టు ఒక ప్రవచనం ఏ రీతిగా నెరవేర్చావో ప్రభు, ఏ రీతిగా మమ్మల్ని ఆశ్రయించావో ప్రభు. అయ్యా తండ్రి, ఆ యొక్క ఆశీర్వాదం గురించి ధ్యానించే భాగ్యం మాకు ఇచ్చినట్టు వందనాలు, కృపలను గురించి వందనాలు ప్రభు. అయా ఈ వచనాలు ధ్యానించిన ద్వారా ప్రభు మేము ఇంకా విశ్వాసంలో పెరుగుటకు ప్రభు, పరిశుద్ధ పెరుగుటకు ప్రభు ఈ కృపను గురించండి మహిమ పొందండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ప్రాయమైన ఒక్కొక్క ప్రవచనమును మేము గుర్తించి గ్రహించి కృతజ్ఞమై ప్రభు విశ్వాసంతో మీకు జీవించేటువంటి గొప్ప భాగ్యం ఒకరు అనుగ్రహించి నడిపించాలని ఎక్కడ వచ్చిన ప్రతిభను దీవించండి. ఈ నామ గురించి సిద్ధపాటు చేయండి. సమస్త మహిమా ఘనత నీకు ఆరోపిస్తాం. ఏ సమయం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తల్లి అయిన దేవుని ప్రేమయు, కుమారైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడిచిన మందరిలో ఒక సకల పరిశుద్ధులు కూడా ఆయన రాకడ పర్యంతము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి కూడా యేసు క్రీస్తు నామములో వందనాలు.